వాడిని విడిచిపెట్టనగానే అప్పుడు ఆయన జాలిపడి రావణాసురుని చెరసాలలోంచి తెప్పించాడు భటుల ద్వారా. భటులు తీసుకొచ్చాక తలకే ఉంచుకున్నట్టు సిగ్గుపడుతూ, నాయన రావణ నీ పెళ్లిలో కూడా ఇలా నువ్వు తల ఉంచుకోలేదులే, మీ ఆవిడ దగ్గర కూడా ఇప్పుడు తల ఉంచుకున్నట్టున్నావు లే, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు, ఈ కార్తవీర్య అర్జునుడు అపూర్వ పరాక్రమవంతుడు, గురువు దత్తాత్రేయుడు అనుగ్రహం ఉన్నవాడు, గురుకటాక్షం ఉన్నవాడిని నీలాంటి అసురులు ఏం చేయలేరు అని పులస్తుడు అతన్ని లేవనెత్తి సంకెళ్ళు దగ్గర నుండి తీయించి ఈ కార్తవీర్యార్జునుడి పాదాలు పట్టుకుంటే పట్టుకున్నాడు వాడు, వాడికి భయం కదా. అప్పుడు కార్తవీర్యార్జునుడు ప్రేమతో కౌగిలించుకొని, నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎందుకు క్షమిస్తున్నానంటే ఈ పులస్త్య ప్రజాపతి మనవడివి, ఆయన మహాత్ముడు, బ్రహ్మ మానసపుత్రుడు, బ్రహ్మకి సృష్టి చేయడానికి సాయం చేసే ఉత్తముడు, ఉత్తముల యొక్క సాంగత్యం వల్ల వంశంలో పుట్టడం వల్ల నువ్వు ఎటువంటి వాడివైనా నేను నిన్ను సహిస్తున్నాను, కానీ ఉత్తముల పేరు చెప్పుకుని ఉత్తుత్త పనులు చేయకు, ఉత్తుత్త పనులు చేయకు, పనికి మాలిన పనులు చేయకు అని హెచ్చరించేట. ఇక్కడ గొప్ప సందేశం ఇచ్చారంటే మనకి పురాణంలో, ఒక ఆయన చాలా గొప్పవాడే కానీ ఆయన పేరు చెప్పుకుని నువ్వు అహంకరించకూడదు. గొప్పవాళ్ళు చాలామంది ఉంటారు. కంచి పరమాచార్యులు ఏమన్నారో తెలుసా, నేను పీఠాధిపతినని నా సోదరులు ఎవరూ నా పేరుతోటి ప్రయోజనములు పొందకండి అన్నాడు. అది ఉత్తములైనటువంటి పీఠాధిపతులు చేసేది. నిజంగానే ఇప్పటివరకు కంచి పరమాచార్యుల వారి యొక్క సోదరులు ఎవరో మనకు తెలుసా, పరమాచార్యుల వారని ఆయన సోదరులమని ఇలా ఎవ్వరూ చెప్పుకోరు. నేను పొగడ్డం కోసం చెప్పను, నేను మహాత్ముల చరిత్రలు ఎన్నో చూశాను కాబట్టి చెబుతున్నాను. అలాగే గణపతి సత్యదానంద స్వామి వారి శిష్యులు ఇప్పుడు ఉత్తర పీఠాధిపతులు ఉన్నారా, దత్త విజయానంద తీర్థ. ఒకరోజున నేను పీఠానికి నేను తరచుగా వెళుతూనే ఉంటానుగా, ఈ గొప్ప గొప్ప పీఠాలకి, విజయానంద తీర్థ గారి ఎదురుగుండా సాష్టాంగ నమస్కారం చేసుకుని ఉన్న ఓ పిచ్చి పంచి కట్టుకుని ఒక ఆయన చూశాను. గణపతి సత్యదానంద స్వామి వారి యొక్క శిష్యులు దత్త విజయానంద తీర్థ ఎదురుగా సామాన్యమైన పంచి, పెద్ద ఖరీదైన పంచి కూడా కాదు, మామూలు పంచి కట్టుకుని ఒక ఆయన చూశాను. ఎంతో వినయంగా నమస్కరిస్తున్నారు అనుకుంటుంటే ఇంతలో నా పక్కవాడు పక్కకు పిలిచి, ఈ దత్త విజయానంద తీర్థ తండ్రి అండి ఆయన అన్నారు. ఆయన మైసూరులో ఎక్కడో దూరంగా ఉంటారు, చిన్న ఇంట్లో ఉంటారు, నా కొడుకుని ఎక్కడ చెప్పడు ఆయన, ఆయనని గుర్తించడానికే మాకు కష్టమయ్యింది. అసలు ఎంత గొప్పవాళ్ళు ఉన్నారండి ఈ దేశంలో. ఒక ఉత్తర పీఠాధికారి, అంత పెద్ద పీఠం కలిగినటువంటి ఆయన తండ్రి ఏమి ఎరగనట్టు దూరంగా గుర్తు వెళ్ళిపోతున్నాడు. అసలు చాలామంది అయితే ఆయన పట్టించుకోవట్లా. అలాంటివి చూసినప్పుడు ఒక్కసారి మన శరీరం ఏమవుతుందో ఆలోచించండి. మహాత్ముల్ని పొగడకపోతే కూడా పాపం, పాపాత్ముల్ని పొగిడితే పాపం. మహాపీఠాధిపతుల్ని, సామాన్యుల్లా ప్రవర్తించే వాళ్ళని, ధర్మమూర్తుల్ని పొగడకపోతే పాపం. అందుకే ఈ దేశంలో ఇంకా అలాంటి ఉత్తమ పీఠములు ఉన్నాయి కాబట్టి మనలాంటి వాడు అంతో ఎంతో అన్నం తింటున్నాం అన్నమాట. పెద్దల పేరు చెప్పుకునేవాళ్ళు లేరు వాళ్ళు. అలాంటి వాళ్ళని చూసాం, ఎక్కడో చిన్న ఆఫీసరు ఉంటే ఆఫీసర్ గారి పెళ్ళాన్ననో లేదా మనవణ్ణనో కొడుకుననో వచ్చి మోసం చేసే అధికారుల్ని చూస్తున్నాం మనం. మనకు అది కాదు ఆదర్శం, ఇది ఆదర్శం అంటే. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, ఈ పులస్త్య ప్రజాపతిని దృష్టిలో పెట్టుకు విడిచిపెడుతున్నాను, బుద్ధిగా ఉండు అని రావణాసురుని విడిచిపెట్టాడు. రావణాసురుడి జీవితంలో ఎంత శృంగభంగం ఆయనకి ముగ్గురు ద్వారా జరిగింది. మొట్టమొదటివాడు కార్తవీర్య అర్జునుడు, తర్వాత వాలి, వాలి కూడా చంక కింద పెట్టి సముద్రంలో ముంచెత్తాడు. ఇంకొకడున్నాడు బాణాసురుడు, అంటే బలిచక్రవర్తి కొడుకు, బాణాసురుడికి 1000 చేతులే, వాడు కూడా చితక్కొట్టి పారేశాడు. ఈ ముగ్గురి వల్ల, వీరుల వల్ల చావు దెబ్బలు తిని అవమానం పాలయ్యాడు. ఇంకొకటి తెలుసా మీకు, రావణాసురుడికి ఆడవాళ్ళ చేతులు దెబ్బతిన్నాడు. శ్వేతద్వీపం అని ఒక ద్వీపం ఉంది, అది విష్ణువు యొక్క నివాసం. అక్కడికి వెళ్ళాడు ఒకసారి, అక్కడ కొంతమంది అందగత్తెలు ఉన్నారు. ఆ అందగత్తెలను చూసి వెంటబడితే అందగత్తెలు కాలుతో ఫుట్బాల్ ఆడారట, కాలుతో తను పైకి కిందకి పైకి కిందకి ఆడారు. మీకు చెప్పారుగా రామాయణంలో, మన హనుమ చరిత్రలో చెప్పలే మీకు, శ్వేతద్వీపంలో చితక్కొట్టి పారేశారు. ఆడవాళ్ళు అటు తన్ని ఇటు తన్ని, ఈ కాలుతో ఈవిడు తన్నిదిట, వీడి దగ్గర అక్కడ పడగానే ఆవిడ తన్నిదిట, అలా తన్నితే దెబ్బలు తిని చివరికి సిగ్గుపడి పారిపోయాడు. తర్వాత మళ్ళీ వచ్చి చూస్తే ఆడవాళ్ళు లేరు, ద్వీపం లేదు, ఎందుకంటే వీడు రాముడి చేతిలో చావాలి కనుక వాళ్ళు వదిలేశారు. వాళ్ళంతా విష్ణు భక్తురాళ్ళు, విష్ణువుని పూజించే స్త్రీలు తల్లారు. అప్పుడు అసలు ఆడవాళ్ళు తలుచుకోవాలి, మీరు తలుచుకుంటే మీరంతా శక్తిస్వరూపిణులు. నేను నిజం చెప్తున్నాను, మన భారతదేశంలో మీలాంటి ధర్మస్వరూపిణులు ఉన్నారు కనుక, ఆదిశక్తి పరాశక్తులు ఉన్నారు కనుక, ఇలాంటి పురాణములు వినే ఉత్తమ స్త్రీలు ఉన్నారు కనుకే మేమంతా సుఖంగా ఉంటున్నాం. ఇవాళ ఇది మా ఘనత కాదు, మా అమ్మ ఘనత, మీలాంటి తల్లుల ఘనత. ఈ భూమి ఇంకా నిలబడుతోంది, మీరు ధర్మాన్ని వ్యాప్తి చేయండి. నాకు స్త్రీలంటే ఉన్న గౌరవం అపార గౌరవం, నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, అమ్మల యొక్క అనుగ్రహంతో మనం బతుకుతున్నామని. ఈ అమ్మల కనుక తలుచుకున్నారంటే
ఈ దిష్టి బొమ్మల్ని తగలబెట్టగలుగుతారు ఈ దౌర్భాగ్యులను అనమాట. అప్పుడు ధర్మస్థాపన చేస్తారు. నిజంగా ఇప్పుడు ఈ పిల్లలు పురాణం వింటున్నారు అనుకోండి, ఈ పిల్లలకి కూడా పురాణం వినాలనే ఓహ ఎలా వచ్చింది చెప్పండి? ఈ అబ్బాయి తల్లి నాయన నాతో పురాణానికి రమ్మని చెప్పబట్టి, లేదా అసలు ఆ తల్లి కడుపులోంచి పుట్టాడు కాబట్టి ఇలాంటి మంచి పిల్లాడు పుట్టాడు, లేకపోతే ఈ సమయంలో సినిమాకి కూడా మీరు చూడండి ఈ పంక్తిలో కూర్చున్న కుర్రాళ్ళంతా ఉన్నారంటే, ఇవాళ ఈ కుర్రవాళ్ళు బుల్లి బుల్లి పిల్లలు పురాణం వింటున్నారంటే అది వాళ్ళ తల్లుల ఘనత. ఆ తల్లులు ఈ దేశాన్ని రక్షించాలని నేను ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను. ఇంకా ఇంకా ఉత్తమ స్త్రీలు పుట్టి ఉత్తమ సంతానాన్ని తయారు చేసి లోకంలో రామచంద్రుడిని పూజించి తద్వారా రాముళ్ళు అయ్యేటటువంటి పిల్లల్ని తయారు చేయాలి. ఈ విధంగా రావణాసురుడి యొక్క శృంగభంగం అయిపోయాక కార్తవీర్యార్జునుడు తిరుగులేని చక్రవర్తిగా పరిపాలన చేశాడు. హాయిగా జీవితం సాగుతోంది ఆయనకి. ఒకరోజున ఆయన సరదాగా వేటకి వెళ్ళాడు. చెప్పాను కదా ఎంత గొప్పవాడికైనా ప్రతివాడికి దుర్లక్షణం, ఆయనకి వేట. ఆ వేట అనే వ్యసనం ఉన్నది. వెల్లది జోదంబు పానంబు వేట పలుకు ప్రల్లదనంబును. సప్త వ్యసనాలను ఉన్నాయి, ఏడు వ్యసనాలు. అందులో మొదటిది వేశ్యాలోలత్వం, రెండవది జోదం, మూడవది తాగుడు, ఆ తర్వాత వేట, తర్వాత పలుకు ప్రలదనం, మాట ప్రలదనం అంటే పిచ్చలోగుడు వాగడం, రాముడిని తిట్టడం, కృష్ణుడిని తిట్టడం, హిందువుల్ని తిట్టడం, ఇవన్నీ ఉన్నాయే. వీళ్ళంతా ఎవరన్నమాట? సప్త వ్యసనాల్లో మాట ప్రలదనం అనే ఒక వ్యసనానికి గురైన వాళ్ళు. ఇది కూడా ఒక వ్యసనం, వాళ్ళకి తెలియదు కానీ వాడు. కాబట్టి ఇటువంటి దరిద్రపు వ్యసనం, అది నోటికి వచ్చినట్టు వాగడం అనమాట, మహాత్ములు తిట్టడం. తర్వాత దండపారుష్యం, శిక్ష ఎంత వెయ్యాలో అంతే వెయ్యాలి. పరిపాలనలో ఉన్నవాళ్ళు, న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తులు ఒక తప్పుకి ఎంత వెయ్యాలో అంతే శిక్ష వెయ్యాలి. తమ క్షణికోద్రేకంతో నాస్తికవాదంతో పిచ్చి శిక్షలు వేయకూడదు, పిచ్చి తీర్పులు ఇవ్వకూడదు. అందుకని దండపారుష్యము అని పేరు అన్నమాట. ఓ మనిషి ఎంత తప్పు చేశాడు అంతే, ఒక పాపం తెలియక వాడు ఆకలికి ఇంత రొట్టి తిన్నాడు అనుకో, రొట్టి తిన్నవాడికి ఐదేళ్ళు జైలు శిక్ష ఏంటండి? కాబట్టి ఎంత శిక్ష వెయ్యాలో తగిన శిక్ష వెయ్యాలి. అలా వేయకుండా ఎక్కువ శిక్ష వేసినా అసలు శిక్ష వేయకపోయినా దానికి దండపారుష్యం అని పేరు. ఆ తర్వాతది అర్ధదూషణము, అంటే ధనమును సక్రమముగా వెచ్చించకుండా ఉండుట. అనవసరంగా ఖర్చు పెట్టకూడదు, పెట్టే చోట పెట్టాలి. ఓ మహాత్ముడిని పోషించాలి, ఖర్చు పెట్టేయి. ఓ మంచి పుస్తకం ప్రింట్ చేయాలి, ఖర్చు పెట్టేయి. లేదా ఒక గొప్ప ప్రసాదం చేయించు, ఖర్చు పెట్టు. అదే సినిమాలకు అనవసరంగా తగలబెట్టకు, పనికి మాలిన సినిమాలకు ఖర్చు పెట్టకు, పనికి మాలిన వ్యసనాలకు ఖర్చు పెట్టకు, దౌర్భాగ్య పనులకు ఖర్చు పెట్టకు, చెత్త పనులకు ఖర్చు పెట్టకు. మంచి పనులకు ఖర్చు పెట్టాలి, అనవసరమైన వాటి ఖర్చు పెట్టకూడదు. అలా ధనమును దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేయాలి. ఒకవేళ చేయకపోతే దానికి అర్ధదోషణము అని పేరు అన్నమాట. చూసారా, వేశ్యాలోలత్వం, జోదం, త్రాగుడు, వేట, నోటికొచ్చినట్లు మాట్లాడడం, శిక్షలు సక్రమంగా వేయకపోవటం, ధనము దుర్వినియోగం చేయటం, ఈ ఏడు సప్తవ్యసనములని పిలువబడతాయి. ఈ సప్తవ్యసనములు మహాప్రమాదమైనది. అందులో వేట వల్ల ఎంతోమంది మహారాజులు దెబ్బతిన్నారు, అమాయకపు జీవుల్ని ఒక్కొక్కసారి చంపుతారు కనుక. అలాంటి వేటకి ఒకనాడు కార్తవీర్యార్జునుడు వెళ్ళాడు. ఆయన పెద్దగా పరివారాన్ని తీసుకువెళ్ళాడుగా, ఆయన మహావీరుడు కనుక పెద్ద అవసరం లేదు. ఏదో నలుగురైదుగురు మంత్రులు తప్ప, నలుగురైదుగురు భటులు తప్ప ఇంకెవరూ లేకుండా వెళ్ళాడు. అలా వెడుతూ ఉండగా ఒక అడవిలో ఒక గొప్ప ఆశ్రమం కనపడింది. ఈకీకారణ్యంలో ఈ ఆశ్రమం ఎవరిదా, ఈ ఆశ్రమంలో ఉంటున్నవాడు ఎవడో పేదవాడు అయి ఉంటాడు, ఈ పేదవాడు నన్ను పిలిచి నన్ను ఎప్పుడూ ఏం అడగట్లేదే అనుకుని ఆ పేదవాడికి ఏదైనా ఇద్దాం లే అని ఆశ్రమానికి వెళ్ళాట. ఆశ్రమం జమదగ్ని మహర్షిది, భృగు వంశస్థుడైన జమదగ్ని ఆశ్రమం అది. ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి లోపల ఎవరు అనగానే లోపల నుంచి జమదగ్ని బయటకొచ్చి, ఓహ్ కార్తవీర్యార్జునుడు, దత్తాత్రేయ భక్తుడు, మహాత్ముడు, మహావిభూతి కలిగిన వాడు వచ్చాడు అని దగ్గరికి పిలిచి ఆసనమిచ్చి ఎంత గౌరవించాలో అంత గౌరవించాడు. ఒక రాజుగారిని విష్ణువుని పూజించినట్టు పూజించి ఆయన పరివారాన్ని కూడా పూజించాడు. ఆ తర్వాత, మహారాజా రాకరాక మా ఆశ్రమానికి వచ్చావు, నువ్వు నీ మంత్రులు కొద్ది మంది భటులను, నా ఆతిథ్యం స్వీకరించండి అనగానే ఆయన నవ్వి, నీవు మాకేమి ఇస్తావయ్యా, మీ ఆశ్రమంలో కందమూలాలు ఉంటాయి, దుంపలు, పళ్ళు, ఆ పళ్ళు కూడా ఎండిపోయి ఉండొచ్చు, డ్రై ఫ్రూట్స్ ఇస్తావు మాకు, మేము అలా తినం, మంచి రకరకాల పిండి వంటల భోజనం, అందులో కొన్ని మాంసాలంటే నాకు మరీ ఇష్టం, ఇవన్నీ నాకు కావాలి, అవన్నీ నువ్వెక్కడిస్తావు, దత్త అనుగ్రహం వల్ల నా మహిమలు నాకున్నాయి కనుక నాకు ఏ ఆహారం కావాలన్నా తెచ్చుకుంటానంటే నీ దగ్గర మహిమ లేదు అండంలా,
నువ్వు ఏ వస్తువైనా సృష్టించుకుంటావు, ఇతరులకు ఇవ్వగలవు. కానీ ఇప్పుడు నా అతిథివి, మా ఇంటికి వచ్చినప్పుడు మీ ఆహారం నువ్వు తెచ్చుకోవడం ఏంటి? మీ ఇంటికి ఎవడన్నా వస్తే వాడు ఆవకాయ, వాడు అన్నం వాడు తెచ్చుకు తింటే అది ఆతిథ్యమా? కాబట్టి మన ఇంట్లోది మనం పెట్టాలి, మన దగ్గర ఏది ఉంటే అది పెడతాం అన్నమాట. కాబట్టి నా ఆహారం స్వీకరించనగానే నవ్వి, ఏమయ్యో 10 సార్లు నువ్వు నన్ను ఆహారం తిను ఆహారం తిను అని బలవంత పెట్టకూడదు. ఒకవేళ నువ్వు బలవంత పెట్టేవనుకో, నాకు కావలసిన ఆహారం నేను అడిగితే నువ్వు తెచ్చివ్వగలవా అంటే ఆ దైవానుగ్రహంతో తెస్తానన్నట. అయితే అడుగుతున్నాను విను, నాకు 6 రుచులు, ఒక్కొక్క రుచి మళ్ళీ 100 రకాల పిండి వంటలుగా మారాలి. అంటే ఏమిటి? కారం పదార్థాలు 100, చేదు పదార్థాలు 100, తీపి పదార్థాలు 100, ఇలా 6 రుచులు 600 పదార్థాలతో ఉండే కూరలు పిండి వంటలు, ఉల్బణం అనుల్బణం, వేడి మరీ వేడి లేనివి మరీ చల్లనివి, ఇలాంటి పదార్థాలు లిస్ట్ ఇచ్చేసేయండి. ఇవన్నీ కావాలి. ఇవన్నిటితో పాటు ద్రాక్ష పానకాలు వంటి పానకాలు కావాలి, తాగడానికి రసాలు కావాలి, మంచినీళ్ళు కావాలి, కూర్చోడానికి బంగారం పేటలు కావాలి. నేను బంగారం పేట లేకుండా నువ్వు వేసినటువంటి దర్భం మీదో లేకపోతే జింక చర్మం మీదో కూర్చోను. నాకు పీటలు తేగలవా? నేను కూర్చునే బంగారపు ఆసనాలు తెప్పించగలవా? బంగారపు పళ్ళాలు కంచాలు తెప్పించగలవా? నేను అడిగిన ఈ పిండి వంటలన్నీ పెట్టగలవా? ఇవన్నీ పెట్టగలిగితే పెట్టు. అనగానే, ఓ సింతే కదా నీవు అడిగింది, నీకు నీ పరివారానికి అందరికీ పెడతాను కూర్చోండి అని అలా అన్నాడో లేదో, అందరికీ టకటకటకటకటక బంగారపు పీటలు వచ్చాయి. రాజుగారు నెత్తిమొత్తుకున్నాడు, నా దగ్గర తప్ప ఇలాంటి మహిమ ఎవరి దగ్గర ఉండదనుకున్నాను, వీడెవడో నన్ను మించిపోయాడ్రా బాబు అనుకున్నట్ట. అనుకునేలోపు ఆసనాల మీద కూర్చున్నారు. ఇంతలో ఆయన సురభి అని పిలిచాడు. లోపల నుంచి కామధేను వచ్చింది. ఆ కామధేను పైన ఉన్నటువంటి స్వర్గంలో ఉన్న కామధేను కూతురు అన్నమాట. కామధేను కూతుళ్ళలో ఒక దాని పేరు నందిని, దానినేమో వశిష్ఠుడికి ఇచ్చాడు ఇంద్రుడు. మరొక దాని పేరు సురభి, అదేమో జమదగ్గిన దగ్గర ఉన్నది. మరొకటి ఉన్నది, అది అగస్త్యుని దగ్గర ఉండేది. ఇలా ఒక్కొక్క ఋషి దగ్గర ఒక్కొక్క పుత్రికని కామధేనువు ప్రసాదించి అట్టే పెట్టింది. ఎందుకంటే ఋషులకు కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని పనులు చేయాలి, యజ్ఞాలు చేయాలి కనుక. ఇప్పుడు ఆ సురభిని పిలిచి, సురభి రాకరాక సహస్రబాహార్జునుడు దత్త శిష్యుడు వచ్చాడు. అంతటి దత్తాత్రేయుడు శిష్యుడు, ఆయన పరివారం ఈ స్వల్ప పరివారం. వీరికి వారు అడిగిన కోరికలు ఏమిటో, నువ్వు లోపల నుంచి ఉన్నావు ఆశ్రమంలోంచి అన్ని కోరికలు తీర్చనగానే అంబే అందది అని వెంటనే పాలు కురిపించేదట పొదుగు నుంచి. ఇంకా చూడండి, ఆ పాలలు పొదుగులోంచి రావడం మొదలయ్యిందో లేదో తమాషా జరిగింది. 4 పొదుగులు అక్కడ కనపడుతున్నాయి స్తనాలు. ఆ స్తనాల్లోంచి సన్నగా పాలధార వచ్చింది. ఈ పాలధార గుండిగలుగా మారిపోయాయి. ఆ గుండిగలు ఏమిటి? బంగారపు గుండిగలు. మళ్ళీ పెద్ద పెద్ద దబరా గిన్నెలు, అన్నీ బంగారం గిన్నెలే. ఒక గిన్నెలో పులిహార, ఒక దాంట్లో దధ్యోదనం, ఒక దాంట్లో పాయసం, ఓ దాంట్లో కట్టుపొంగలి, ఓ దాంట్లో చిత్రాన్నం, ఓ దాంట్లో తెల్లని అన్నం, ఓ దాంట్లో వంకాయ కూర, ఇంకో దాంట్లో టెంకాయ పచ్చడి, ఇంకో దాంట్లో పప్పు, ఇంకో దాంట్లో దెబ్బకాయ పచ్చడి, ఇంకో దాంట్లో దెబ్బకాయ పచ్చడి, ఓ ఏం వచ్చి పడిపోయాయండి. ఈ విధంగా షడ్రుచులతో కూడిన రకరకాల పదార్థాలు దెబ్బ 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 తొల్లుకుంటూ వచ్చేస్తున్నాయి అన్నమాట. పెద్ద పెద్ద కంచాలు రాజుగారికి ఆయన పరివారానికి ఎదురుగుండా వచ్చాయి. ఆ కంచాలకు చుట్టూతో చిన్న చిన్న బంగారపు గిన్నెలు, ఈ పదార్థాలు వాటంతటవి అందులో పడ్డం మొదలయ్యాయి. ఎవడు ఒడ్డెత్తడం లేదు, కూర్చోవడం లేదు. అంత మాయ, మాయాబదా ఇలా వచ్చి పడిపోతున్నాయట. ఈ రాజుగారు అలా తెల్లబోయి, సరే చూద్దాం తిందామని ఆపోసిన బట్టి తిన్నాడు. ఏమి రుచి! నేను మహామహిమ కలిగిన వాడిని, నా మహిమతో ఎన్నో పదార్థాలు నేను సృష్టించుకుని ఎందరికో ఇచ్చాను. ఆ పదార్థముల కంటే రుచిగా ఉన్నాయి. నేను భక్తులకి సృష్టించి ఇచ్చిన బంగారపు కంచాల కంటే విలువగా ఉన్నాయి ఈ బంగారపు కంచాలు. ఓరి వీడి దంపతికి వీడు ఎవడో ఇక్కడ అడవిలో కూర్చుని చిన్న గుడిసి వేసుకున్నాడు అనుకున్నాం, కానీ ఇది గుడిసి కాదు నాయన. గుడిసెలు చూసి మసిపోకూడదు. అందుకే తాటాకు పాకలు ఉన్నవాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు, బిల్డింగ్ ఉన్నవాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్. అసలు తాటాకు పాకల్లో ఉన్నంత డబ్బు ఎక్కడ ఉంటుంది అనుకుని ఆయన తెల్లబోయి మొత్తం మీద భోజనం చేశాడు. ఇప్పుడు టిక్ 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 అని వెళ్ళి పదార్థాలన్నీ మాయమైపోయాయి. భోజనం అయిపోగానే గిన్నెలు మాయమైపోయాయి. ఆ నందినీధేను ఆశ్రమంలో ఓ మూలకి వెళ్ళిపోయింది. ఆయన తెల్లబోయి చేతులు కడుక్కొచ్చి, మహర్షి నాకు ఒకటే ఒక కోరిక, నేను తప్ప ఇతరులకి ఎవరూ కూడా దానం చేయకూడదు, అన్నాలు పెట్టకూడదు, ఇతరుల దగ్గర ఇంత మహిమ ఉండకూడదు. ఇంతకాలం నేనే మహామహిమతో ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారు అడిగిన కోరికలు తీర్చి మెప్పు పొందుతున్నాను అనుకున్నాను. నేను మెప్పు పొందుతున్నాను, కానీ నీ దగ్గర నుంచి ముప్పు పొంచి ఉందని నాకు తెలియదు. ఈ అడవిలో కూర్చుని ఈ నందినీ ధేనువులు పెట్టుకుని నువ్వు నాకంటే గొప్పవాడు అయిపోయావు, నీకు ఈ శక్తి ఎలా వచ్చిందంటే వారి పిచ్చాడా, నువ్వు కొంతకాలం సేవించావు దత్తుణ్ణి. అసలు మేము దత్తుడి పిల్లలం తెలుసా,
శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద శ్రీవత్సమని ఒక లాంఛనం ఉన్నది, పుట్టుమచ్చ. ఆ పుట్టుమచ్చ నుంచి భృగువు పుట్టాడు. ఆ భృగు వంశస్థులం మేము, శ్రీవత్స గోత్రం. నిరంతరం విష్ణువు మా నాలిక మీద ఉంటాడు. మేము శివుణ్ణి కేశవుణ్ణి పూజిస్తూ ఉంటాం, కానీ మాకు గర్వం ఉండదు. నీవు గర్వంతో నీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర మహిమలు ఉండకూడదు అనుకున్నావు. మేము అలా కాదు, అందరి దగ్గర మహామహిమలు ఉండాలనుకున్నాం. పైగా ఇంకో విషయం తెలుసా, నీ మహిమ నువ్వు చాటుకుంటావు, మేము ఈ అడవిలో రహస్యంగా ఉండి మా మహిమ చాటుకోము. మేము పరదోషం వినం, పరదోష కథా విముఖుండని ఎప్పుడు. ఇతరుల చెడ్డ వినరట అసలు వాళ్ళు, ఇతరులను చెడ్డ అనరు, చెడ్డ వినరు. ఈ నందిని ధనువు ఉందే, ఈ నందిని ధేనువు నుంచి వచ్చే ఆహారం ఒక్కనాడు మెంతనం. ఈ నందిని ధేనువు యొక్క పాలు, నందిని నుంచి వచ్చే నైవేద్యాలు, నెయ్యి, ఇవి మేము దేవపూజకే వాడతాం. మేము రోజు తినేవి దుంపలు, ఎండిపోయినటువంటి వేళ్ళు, కందమూలాలతో బతుకుతాం. మా స్వార్థానికి వాడము, స్వార్థములకు వాడము కాబట్టే మాకు ఇంత మహిమ వస్తుంది. అదే మేము కూడా నువ్వు చెప్పినట్టుగా మా మహిమ వాడుకుంటే క్రమక్రమంగా మహిమ తరుగుతుంది. మాకు పొరపాటును కూడా ఈ నందిని ధేనువు సొంత వస్తువు కాదు, పరమాత్మ స్వరూపిణి. కేవలం యజ్ఞాలకి, మీలాంటి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టడానికి వాడతాం. మా సొంత సొమ్ము మా కోసం వాడుకోం, ఇది మా నియమం. అందుకే నీ దగ్గరున్న అమూల్యమైన సువర్ణాభరణాల కంటే మా నందిని ద్వారా వచ్చే సువర్ణాభరణాలు మరింత విలువైనవిగా ఉంటాయి. నీవు సృష్టించిన ఆహార పదార్థాల కంటే నిస్వార్థ జీవులమైన మా ఆహార పదార్థాలు రుచిగా ఉంటాయి. అనగానే ఏమో, అదంతా నాకు అనవసరం. ఎంత గొప్ప వస్తువు మీ దగ్గర ఉంటే చాలా ప్రమాదం, మీరు నాకు పోటీ అయిపోతారు. మీరు పోటీ అయితే నేను ఒప్పుకోను, ఈ ఆవు నాకు ఇచ్చేయి అన్నట్ట. ఆవుగా ఇస్తానైనా, నేనేదో యజ్ఞాల కోసం వాడుతున్నాను, ఇవ్వడం కుదరదన్నాడు జమదగ్ని. ఇదిగో నేను ముందే చెబుతున్నాను, నేను మహారాజుని, 1000 చేతులు కలిగిన వాడిని, అనంత మహిమ కలిగిన వాడిని. నీ అంతట నువ్వు బుద్ధిగా ఇచ్చావా సరే సరే, లేదా బలాత్కారంగా పట్టుకుపోతాను. కావాలంటే ఈ ఆవు బదులు 100,000 అడుగు, 1,000,000 అడుగు, మా గ్రామాలు గ్రామాలు అడిగి ఇచ్చేస్తాను. మొత్తం గుంటూరు అంతా ఇటు 1 టౌన్ 2 టౌన్ రాసి ఇచ్చేస్తాను. అంతేగాని నీ దగ్గర మాత్రం ఇది ఉండడానికి వీల్లేదు. అనగానే నది, ఈ నందిని ధేనువు యొక్క తోక చివరను ఒక వెంట్రుకు ముందు నీ సామ్రాజ్యం పనికిరాదు, అంత మహామహిమ కలిగింది ఇది. అయినా మాకు ఈ సంపదతో సంబంధం లేదు, ఇది నా పుత్రిక. కేవలం యజ్ఞముల కోసం, అతిథి సత్కారాల కోసం నాకు సేవ చేసే నా కూతురు. కూతురు నమ్ముకుంటట ఎవడనా, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు. మహారాజు 10 మందికి దానం చేయాలి, ఇతరులకు దానం చేయాలి తప్ప ఈ విప్రుడు సొమ్ము ఎత్తుకుపోతావా అంటే నాకు అది అనవసరం, ఇచ్చేయి అన్నాడు. ఇవ్వనన్నాడు ఆయన, ఇవ్వకపోతే పట్టుకుపోతాను రా అని భటులు పిలిచి దీన్ని బంధించి పట్టుకు తీసుకొచ్చేయండి అన్నట్ట. సరే నీ ఇష్టం అన్నాడు ఆయన. ఈ ఆవుని బంధించి తన నగరానికి పట్టుకుపోయాడు ఆయన. నందినీదేవి దీనంగా జమదగ్నికి చూసి, స్వామి నన్ను ఏం చేయమంటావంటే, నేనేం చేస్తాను, మా అబ్బాయి వచ్చేదే కాదు, నీ మహిమని ప్రదర్శించకు, నా మహిమను నేను ప్రదర్శించను. ఎందుకంటే దత్తాత్రేయ శిష్యుడు, వీడి మీద మన మంత్రప్రయోగం చేయకూడదు, చేస్తే ఆ గురువుకి అపచారం అవుతుంది. కాసేపు ఓపిక పట్టు, నిన్ను మళ్ళీ మా అబ్బాయి వస్తాడు నా దగ్గరికి తీసుకొస్తాడన్నట్ట. తొందరగా పంపించండి అందుకే పాపం నందిని ధేనువు. వీడు పట్టుకుపోయి తన రాజధానిలో బంధించేశాడు ఈ నందిని ధేనువుని. కాసేపటికి పరశురాముడు వచ్చాడు. ఈ జమదగ్ని మహర్షికి, రేణుకాదేవికి పుట్టిన పిల్లల్లో చిట్ట చివరివాడు పరశురాముడు, విష్ణుమూర్తి యొక్క అవతారం. అంటే దత్తాత్రేయుడే ఈయన. శ్రీ మహావిష్ణువు యొక్క 22 అవతారాల్లో ఒకడు పరశురాముడు. అటువంటి భార్గవుడు, భార్గవరాముడు అక్కడికి రాగానే రోజులాగా నందినీదేను ఎదురు రాలేదు. నాన్నగారు నందిని కనపట్టడం లేదేమిటంటే, ఇంకెక్కడ నందిని ఆయన అని జరిగిందంతా చెప్పి మహారాజు గారు దౌర్జన్యంగా ఎత్తుకుపోయాడు అన్నట్ట. పళ్ళు పటపట కొరికిన ఇప్పుడే వాడి సంగతి చూస్తానంటే తొందరపడు, తొందరపడి వాడిని ఏం చేయకు, మంచిగాడు, ఇవ్వకపోతే అప్పుడు పరాక్రమాన్ని ప్రదర్శించు. అంతేగాని మహారాజు చాలా ఉత్తముడు సుమా, ఏదో క్షణిక ఆవేశంతో, ఉద్రేకంతో, మూర్ఖత్వంతో ఆవులు ఎత్తుకుపోయినా ఆయన ధర్మాత్ముడు, దత్తభక్తుడు అనే విషయం మర్చిపోకు అనగానే అలాగేనని గండ్రగొడ్డలు గుచ్చుకొని వైష్ణవమని ఒక ధనుస్సు ఉంటుంది ఆయన దగ్గర. ఈ వైష్ణవ ధనుస్సే రాముడు తర్వాత తీసుకున్నాడు. ఆ వైష్ణవమని ధనుస్సుని, గొడ్డలని గుచ్చుకొని, మంచి పొదునైన గొడ్డలి గుచ్చుకొని ధనుష్టంకారం చేశాడు కార్తవీర్యార్జునుడి రాజధాని ప్రాంగణంలో. కార్తవీర్యార్జునుడు ఎవడరా చూసిరండని భటులు పంపాడు. భటులు, వాడెవడో పంతులు గారు వచ్చారండి, మంచి గడ్డంతో ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, తీవిగా ఉన్నాడు, ఓ చేతిలో కోదండం, మరో చేతిలో గొడ్డలి ఉంది అనగానే, బహుశా ఆ జమ దగ్గర కొడుకు వీడై ఉంటాడు రాముడు అన్నవాడు. ఏం కావాలో అడగండి, ఆవుని మాత్రం ఇవ్వను,
ఆవు అడిగితే చావే, కావాలంటే ఇంకేదైనా ఇస్తాను అనగా బయట నుంచి ఇదంతా వినపడుతుంది భార్గవరాముడికి. ఒరే నాకు కాదు చదువు నీకే వస్తుంది, మర్యాదగా చెబుతున్నాను నేను, ఒకటి రెండు మూడు అనే లోపు ఆవునైనాయి లేదా నాతో యుద్ధానికి రా అన్నట్ట, నీతో యుద్ధానికి వస్తానన్నాడు ఆయన. ఏం యుద్ధం జరిగిందండి, ఆ ఇద్దరికి ఘోర యుద్ధం జరిగింది. మొత్తం భటుల్ని నరికి పారేసి ఆయన, వీడు 1000 చేతులు ధరిస్తే ఆ ఎదురుగుండా ఉన్నవాడు 1000 రూపాయలు ధరించాట. ఏకంగా ఆయన ఎక్కడ ఈయన ఎక్కడ, భార్గవరాముడు సాక్షాత్తు విష్ణు. ఆయన తన కోదండం పుచ్చుకొని వాడి కోదండాలు ఖండించి ఆ తర్వాత గండ్రగొట్టలు పుచ్చుకొని ఈ గండ్రగొట్టలతో పర 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 మొత్తం చేతులు నరికేశాడు, 1000 చేతులు నరికి పారేశాడు, పొట్లకాయలు నరికినట్టు నరికేశాడు. 1000 చేతులు పోయినప్పుడు అర్థమైందిట ఆయనకి ఆ ఎదురుగుండా ఉన్నవాడు ఎవడు, నా చేతుల్లో ఒక్క చేతులు కూడా సామాన్యుడు ముట్టుకోలేడు, బహుశ ఇతడెవడో కారణజన్ముడు అని కళ్ళు మూసుకుని, గురుదేవ ఎవడి ఇతడన్నట్ట. వెంటనే ఎదురుగుండా పరశురాముడి రూపంలో దత్తాత్రేయుడే కనపడ్డాడు ఆయనకి. అర్థమైపోయింది దీనికి, వెంటనే కళ్ళు విప్పి చేతులు మొత్తం పోయాయి కదా కన్నీళ్లు పెట్టుకుని, నా గురువుతోట యుద్ధం చేశాను, గురువుగారు సొమ్ము అపహరించానా, సాక్షాత్తు దేవదేవుడైన ఆదిదేవుడితో నేను యుద్ధం చేసి మహాపచారం చేశాను, ఈ అపచారంతో కూడిన ఈ శరీరం ఇక నాకొద్దు, నా తలనరికి వైకుంఠానికి పట్టుకుపోనగానే గంటరగొట్టలతో పరశురాముడు తలనరికాడు, కావాలనే నరికించుకున్నాడు ఆయన. ఆయనతో యుద్ధం చేశాను, దొంగతనం చేశాను, అసలు విప్రుడి ధనం దొంగతనం చేయటమే మహాపాపం అంటే మళ్ళీ ఇంత అపచారమా, గురువుతో యుద్ధం, గురువు సొమ్ముని దొంగతనం చేయటం, గురువుతోటి అనరాని మాట్లాడడం, ఈ పాపములతో కూడిన ఈ శరీరం ఇక ఉండకూడదు, చేతులు పోయాయి తలా పోవాలి, నరికి అవతల పారే అనగానే గండ్రగొట్టలతో ఒక్క దెబ్బ కొట్టాడు, తల తెగి తాటి పండులా నేల మీద పడింది. అప్పుడు ఆయన జ్యోతి అందరూ చూస్తూ ఉండగా దివ్య రూపం ధరించి వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఎందుకని, చచ్చిపోయే ముందు దత్తుండే తలుచుకున్నాడుగా, గురుదేవ అన్నాడుగా, పశ్చాత్తాపం పొందాడుగా, అందువల్ల వెంటనే వైకుంఠానికి వెళ్ళి ముక్తిని కూడా పొందాడు. ఇది కార్తవీరుని యొక్క చరిత్ర. ఈ దత్తాత్రేయుడి యొక్క భక్తుడు ఎన్నో మహత్తర కార్యాలు చేసి మహిమ కలిగి ఎంతోమందికి దేవుడి తర్వాత దేవుడిలాగా వరాలిచ్చి కూడా చిన్న పొరపాటు చేసి చివరికి గురువు చేతులనే మరణించాడు. అదృష్టవంతుడు గురువు చేతిలో మరణించాడు. భగవంతుని చేతిలో మరణం కూడా మోక్షం గుర్తుపెట్టుకోండి. అందుకనే హిరణ్యకశిపుడు నరసింహస్వామి చేతిలో మరణించాడు, దానివల్ల ముక్తి పొందాడు. రావణాసురుడు రాముడి చేతిలో చచ్చిపోయాడు, ముక్తి పొందాడు. అలాగే ఎంతోమంది పాపాత్ములు భగవంతుడి చేతిలో మరణించి ముక్తి పొందారు. ఎక్కడో దుర్మరణం పొందే కంటే పరమాత్మ చేతిలో మరణం కూడా ఒక గొప్ప వరం అన్నమాట. ఈ విధంగా పరమ పూజ్యుడైనటువంటి దత్తాత్రేయ భక్తుడి యొక్క చరిత్ర కార్తవీర్యాదుడి చరిత్ర ముగిసిపోయింది. అందుకే ఇక్కడ మార్కండేయ పురాణంలో ఇదంతా జడు తండ్రికి చెబుతున్నాడు, అది మర్చిపోతాం మనం. జడు వాళ్ళ నాన్నగారిని దత్తాత్రేయుడిని ఆశ్రయించు అంటే అప్పుడు ఆయన దత్తాత్రేయుడి చరిత్రకి ఇదంతా చెప్పుకొచ్చి ఇదంతా మళ్ళీ ధర్మపక్షులు జైమినికి చెబుతున్నాయి, అది మనం మర్చిపోకూడదు. అపూర్వమైన ఈ ఘట్టం జైమిని మహర్షికి ధర్మపక్షులు చెబుతున్నాయి, జడు తన తండ్రికి చెప్పాడు, చెప్పి తండ్రి ఇప్పుడు అర్థమైందా, గురువుల్ని పట్టుకోవడమే కాదు గురుభక్తి చివరిదాకా నిలబెట్టుకోవాలి, గురువు దగ్గర ఉన్నవాడు అనుక్షణం పరీక్షతో జీవించాలి, గురువు దగ్గర అనవసర ప్రసంగం చేయకూడదు. అందుకే గురువు ఏదైనా చెబితే నేను ఇలాగే చేస్తాను ఇలాంటి మాటలు రెండో మాట మాట్లాడద్దన్నాడు, ఆయన చెప్పినట్టు చేస్తే తరిస్తాం, లేదంటే ఇదిగో ఇలాగే దుర్భర జీవితంతో జీవితాన్ని తరింపజేసుకుంటాం. అయితేనే చిట్ట చివరి క్షణాల్లో మాత్రం గురుధ్యానం చేయటం వల్ల అయితేనే ఆయన చేతిలో మరణించటం వల్ల అయితేనే కార్తవీర్యార్జునుడు ముక్తి పొందాడు. అటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క చరిత్రని ఆదర్శంగా తీసుకుని బ్రతికిన ఒక మహానుభావుడు అని అడిగంతా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అనమాట చెప్పాడు. అలర్కుడు చరిత్ర మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది. దత్తాత్రేయుడు అలర్కున ఉత్తమమగునట్టి ఆత్మయోగము చెప్పెన్ చిత్తం వలరగదా అని ఉదాత్త గుణ నీకు చెప్పెదని మీరు తెలియన్ అని జడు మొదట్లో చెప్పాడు. దత్తాత్రేయుడు అలర్కుడు అనేవాడికి ఒక ఉత్తమ ఆత్మయోగం చెప్పాడు. ఆ ఆత్మయోగం తెలుసుకుంటే నువ్వు తరిస్తావనగానే ఆ అలర్కుడు ఎవడు, అసలు దత్తాత్రేయుడి చరిత్ర ఏమిటి అని అడిగితే ఈ ముందు దత్త చరిత్ర చెప్పి ఇప్పుడు అలర్క చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో ఒక మహారాజు ఉన్నాడు, ఆయనకి శత్రుజిత్ అని పేరు. శత్రువులందరినీ జయించాడు ఆయన. ఆయన చాలా పవిత్ర మార్గంలో ధర్మ మార్గంలో రాజ్యపాలన చేశాడు. ప్రతి సంవత్సరం ఒక యజ్ఞం చేసేవాడు ఆయన, ఒక అపూర్వ యజ్ఞం. నవాహ దీక్షతో ప్రతి సంవత్సరం శత్రుజిత్ అనే రాజు ఒక యజ్ఞం చేస్తే
ఆ యజ్ఞంలో సోమపానం చేయడానికి ఇంద్రుడు దిగొచ్చేవాట. చివరి యజ్ఞం అయ్యాక సోమరసము అని ఒక రసం ఉంటుంది, ఆ రసాన్ని దేవతలకు ఇస్తారు. దేవతలు తాగిన తర్వాత ఆ మిగిలిన ప్రసాదాన్ని యజ్ఞం చేసిన వాళ్ళు తాగుతారు. అలా తాగినటువంటి ఋత్విక్కుల్ని సోమయాజులు అంటారు. సోమపానం చేసినవాడు సోమయాజు అంటే. ఈ మహారాజు చేసిన యజ్ఞంలో సోమరసం తాగి తాగి ఇంద్రుడికి వెగటొచ్చేసింది. చివరికి బాబాబికి చాలరా బాబు అన్నట్ట, ఇంద్రుడికి కూడా ఎక్కి దుక్కి అయిపోయేలాగా వెక్కసం పుట్టేలాగా యజ్ఞం చేసిన మహాత్ముడే. సాధారణంగా దేవతలు ఎంత సోమరసం తాగినా ఇంకా కోరుకుంటారు. అటువంటిది ఇంద్రుడిని కూడా సంతృప్తి పెట్టేశాడు ఆయన. ఇంద్రుడు ఆయన్ని మెచ్చుకున్నాడు. ఆయన పేరే శత్రుజిత్తు, శత్రువుల్ని జయించిన వాడు. ఏదో భూలోకంలో ఉన్న బయటకు కనబడే శత్రువుల్ని కాదు, లోపలున్న కామక్రోధ లోభమోహమదమాత్సర్యాలను జయించిన మహారాజు ఆయన. ఆ శత్రుజిత్తు చేసేటటువంటి పనులకి, ధర్మ కార్యములకి, సద్గుణములకు నారదాదులు కూడా ప్రశంసించారు. ఆ మహారాజు గారికి ఒక్కడే కొడుకు. ఆ కొడుక్కి ఋతధ్వజుడు అని పేరు పెట్టారు. ఋతము అంటే సరి అయిన మార్గము, వేద మార్గంలో నడుచుకుంటాడు ఆయన. వేద మార్గమే ఆయన జెండా, అందుకని ఋతధ్వజుడు అంటే సన్మార్గములు నడుచుకునేవాడు అని అర్థం అన్నమాట. మీ జెండా ఏమై ఉండాలి అంటే సన్మార్గం అయి ఉండాలి. అందుకే ఆయన జెండా మీద వేద మార్గమే రక్షిస్తుంది అని ఒక చిహ్నం పెట్టుకుంటాడట. అందుకని ఋతధ్వజుడు అన్నారు. ఆయన చాలా గొప్పవాడు. లావణ్యాసి సమానుడు ధీ విభవామర గురుండు. ఈ శత్రుజిత్తు కొడుకు ఋతధ్వజుడనేవాడు అందంలో అశ్వినీ దేవతల్ని మించినవాడు. లావణ్యమునందు, సౌకుమార్యమునందు, సౌందర్యమునందు అశ్వి సమానుడు, అశ్వినీ దేవతలతో సమానుడు. ధీ విభవ అమరగురుడు, అమరగురుడు అంటే బృహస్పతి, తెలివితేటల్లో బృహస్పతితో సమానుడు ఆయన. దీపిత భుజ శౌర్యావష్టంభ సురేంద్రుడు, ఇంకా భుజ పరాక్రమంలో ఇంద్రుడితో సమానుడు. ఇంద్రుడితో ఎందుకు పోలుస్తారు తెలుసా? ఇంద్రుడు నిజంగా అందరిలోకి చాలా గొప్ప పరాక్రమవంతుడు. ఎక్కడో కొంతమంది రాక్షసుల్ని జయించలేకపోతే అది పక్కన పెట్టండి, రాముడే ఇంద్రుడితో పోల్చారు కదండి. హనుమంతుడు ఏమన్నాడు సీతాదేవి దగ్గరికి వెళ్ళాక? సీత రాముడు ఎటువంటి వాడు, రాముడు గుణాలు వర్ణించు అంటే పురంధర సమో బలే అంటాడు ఆయన. హనుమంతుడు సీతాదేవితో రాముడి గురించి చెబుతూ పురంధర సమో బలే, బలమునందు పురంధర సమహ ఇంద్రుడితో సమానుడు అన్నాడు. రాముడు ఇంద్రుడితో పోల్చేటటువంటి అంటే ఇంద్రుడు ఎంత గొప్పవాడు ఆలోచించాడు. ఇంద్రుడేం సామాన్యుడు కష్టమండి, ఎంత శక్తి లేకపోతే ఇంద్రుడు అవుతాడు? ఒక మహాశక్తి లేకపోతే ఆ స్థాయికి ఏం వెళ్ళరు వాళ్ళు. ఈయన కూడా పరాక్రమంలో ఇంద్రుడు. శ్రీ విలసితమూర్తి, ఇంకా సంపదలకి లెక్క లేదు. ఆయన దగ్గర ఉన్న సంపద ఆనాడు ఎవరి దగ్గర లేదు. ఈ శత్రుజిత్తు అనే మహారాజు కుమారుడు ఋతధ్వజుడు అంతటి గొప్పవాడు. సంపద ఉంది, పాండిత్యం ఉంది, కవిత్వం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, మహాసౌందర్యం ఉన్నది. ఇంకా లేనిదేముంది? ఆయన దగ్గర లేనిది లేదు. ఆయన దగ్గర ఏమి లేదా అని వెతకడానికి ప్రయత్నించి దేవతలు విసిగిపోయి ఇక ఈయన దగ్గర ఏమీ కొరత కనపడటం లేదు. ఎక్కడో ఒక చోట ఎవడో ఒకటి దగ్గర ఎంతో కొంత కొరత ఉంటుంది, కానీ ఈయన దగ్గర ఏ కొరత లేదు. వయస్సు చూస్తే 25 ఏళ్ళలోపు. సంపదలు ఏ ఇంద్రుడి దగ్గర, చంద్రుడి దగ్గర, కుబేరుడి దగ్గర లేవు. తెలివితేటలు బృహస్పతి దగ్గర లేవు. పరాక్రమం గొప్పది, తల్లిదండ్రుల మీద భక్తి కలిగిన వాడు. సాధారణంగా తెలివితేటలు కొంతవరకు ఉంటాయి. వీరికి 64 కళలు వచ్చు. పద్యాలు రాస్తాడు, గద్యం రాస్తాడు, అందంగా వాయిద్యాలు వాయిస్తాడు, పాటలు పాడతాడు. ఆయన పాడితే రాళ్ళు కరుగుతాయి. ఇటువంటి మహానుభావుడు ఆయన. ఆయన ఇంచుమించు 25 ఏళ్ల వయస్సులో ఎవరితో సంబంధం లేకుండా, రాజ్య పరిపాలన పట్టించుకోకుండా, కొన్ని కారణముల వల్ల రాజ్య పరిపాలన పట్టించుకోకుండా తల్లిదండ్రుల మీద వదిలేసి తనతో సమానమైనటువంటి మంచి లక్షణములు కలిగిన కుర్రాళ్ళని వెంటబెట్టుకుని హాయిగా తిరిగేవాడు. ఈయన లాంటి వాళ్ళు, ఈయనంత గొప్పవాడు కాకపోయినా ఈయన లాంటి మంచి గుణములు కలిగిన వాడు కొందరున్నారు. అటువంటి పిల్లల్ని వెంటబెట్టుకుని ఉద్యానవనాల్లో కాసేపు, భవనంలో కొంతసేపు ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు వాళ్లతో కలిసి సంగీతం వాయించుకుంటూ గడిపేవాడు. ఒక్కొక్కప్పుడు కవిత్వం చెప్పుకుంటూ ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు అవధానాలు చేస్తూ ఉండేవాడు. ఆయన కూడా సహస్రావధాని, త్రిభాష మహాసహస్రావధాని. ఇంకా ఒక్కొక్కప్పుడు ఏం చేసేవాడు, సరదాగా జలక్రీడలు ఆడేవాడు. ఆపై ఇంకొక్కొక్కప్పుడు దాన ధర్మాలు చేసేవాడు, యజ్ఞములు చేసేవాడు, ఖడ్గం యుద్ధం నేర్చుకునేవాడు, ఖడ్గ యుద్ధ నైపుణ్యం చూపించేవాడు.
తక్కిన పిల్లలకి కత్తి యుద్ధంలో ఉన్న మెలుకువలు నేర్పేవాడు, గుర్రం ఎలా నడపాలో నేర్పేవాడు, రథం ఎలా తోలాలో నేర్పేవాడు. ఇలా అనేక విధములైన విద్యలతో సాటి పిల్లలతో సుఖంగా గడుపుతున్నాడు. ఒక్కనాడు కూడా అంతఃపురానికి, రాజాంతఃపురానికి వెళ్ళేవాడు కాదు, రాజధానిలోకి వెళ్ళేవాడు కాదు, సింహాసనం మీద ఆసక్తి లేదు. ఇలా జీవితం శుభ్రంగా గడుపుతూ ఉంటే ఒకనాడు ఓ తమాషా జరిగింది. ఆ రాజుగారికి పెద్ద ఉద్యానవనం ఉంది, మంచి పెద్ద తోట,